జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణపై ఆంధ్ర జనం అభిప్రాయం ఏంటి? కేసీఆర్ కు ఆంధ్రలో జనాదరణ ఉందా లేదా? విశాఖలో కేసీఆర్ స్వాగతంపై సోక మీడియా సంస్థల ప్రచారం నిజమేనా? ఆంధ్ర ఛానల్ తమ కులానికి తమ పార్టీలకి బాకాలు, సామాన్యుడి స్వరానికి స్థానం ఎక్కడిది? అక్కడి సామాన్య స్వరం తెలిసేదెలా? తెలియాలంటే జనాన్ని కలవాలి. ఆ ప్రయత్నమే చేసింది జనం సాక్షి. బాకా మీడియాలో ఊదుతున్న ప్రచారంలో నిజమేంతో తెలుసుకోవాలని ఉందా? రియల్ గ్రౌండ్ రిపోర్ట్ కోసం లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఆంధ్రుల అందాల నగరం, సింగపూర్ని తలదన్నే రాజధాని అమరావతి ఒకసారి చూద్దామా. విజయవాడ కేంద్రానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ఇబ్రాహీంపట్నం పట్టణంలో ఉన్నాం. వాణిజ్య కూడలి గుంటూరులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆంధ్రుల రాజధాని అమరావతి నగరానికి చేరుకున్నాం. ఆంధ్రుల అందాల నగరం సింగపూర్ను తలదన్నే రాజధాని నిర్మాణం ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. అదిగోండి, అక్కడ నిర్మాణంలో ఉన్న భవంతులు, పడి ఉన్నటువంటి మట్టి పెడ్డలు మనకు కనపడుతున్నాయి. ఇదే సింగపూరు తలదన్నటువంటి రాజధాని. ఇక్కడ మీడియా సంస్థలన్నీ తోక మీడియా సంస్థలే. ప్రతి మీడియా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా వాళ్ళ గొంతుకను వినిపించేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాయి. ప్రజల వైపు నిలబడేటువంటి మీడియాలు ఆంధ్రాలో కరువు అయ్యాయి. అందుకే జనం సాక్షి కృష్ణానది దాటుతూ ఆంధ్రుల రాజధాని అమరావతికి చేరుకుంది. ఇక్కడి ప్రజలు విడిపోయిన తెలంగాణ పట్ల ఏమనుకుంటున్నారు, తెలంగాణ అభివృద్ధి పట్ల వాళ్లకున్న అభిప్రాయాలు ఏంటి, కేసీఆర్ వైజాగ్ వచ్చిన సందర్భంలో ఇక్కడ ప్రజలు కదలిక కనిపించింది, అది నిజం కాదని చెప్పి తోక మీడియా సంస్థల ప్రచారం, అసలు ఏం జరుగుతోంది ఆంధ్రాలో, ఆ గొంతుకల్ని నేరుగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ ఆంధ్ర పర్యటన, ఆంధ్ర జనం స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారా? ఆంధ్రాకి వస్తే బాగానే ఉంటుందండి. చాలా సంతోషకరం, చాలా మంచి పరిపాలన ఇస్తున్నాడు. ఎట్లాగా అక్కడ కూడా మంచి పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మంచి పరిపాలన అందిస్తారు. ఇంకా ఎవరైతే మంచి పార్టీలు చేస్తారో వాళ్ళతో కలిసి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాను. వస్తే సంతోషమే, హ్యాపీ. వచ్చే మంచిదనే కోరుకుంటున్నాం. బాగానే ఆంధ్రాకి వస్తే ఇంకా మంచిది. వచ్చి కేసీఆర్ కూడా వచ్చి ఇవన్నీ చేయాలని మొత్తం చేస్తే అందరికీ మంచిగా ఉండదని కోరుకుంటున్నాం. అవకాశం ఉంటుంది, అది ఎవరు ప్రచారం చేస్తే వాళ్ళకి 10% పడే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు జోక్యంపై ఆంధ్ర జనం ఏమంటున్నారు? ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర మనకి ఇచ్చినప్పుడు మరి మనం అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా డెవలప్మెంట్ ఉంటే మనం చేసుకోవాలి. కానీ హమారు చంద్రబాబు జానా స్వాగు జరగల్తీ ఇదాకు నాకైనా సరే బాద్మేకి అవయా ఏ ఓటింగ్ నైజీ తెస్తూ ఫరక్ పడేని అది కరెక్ట్ కాదనిపిస్తుంది మాకు. చంద్రబాబు పాలనపై జనం నాడి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పాలన, చంద్రబాబు పాలకి సూపర్. నత్తనాడక ఏ పనే జరగట్లా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కానీ అభివృద్ధి అనేది ఏం కనపడతలేదు. ఇక్కడ ఏమి లేదు, ఇంకా అన్ని డెవలప్ టెంపరీ కడుతున్నారు. మనకి చూస్తున్నాం ఈ 5 ఏళ్ల పాలనలో అంత ఏం లేదు. మన ఉండ పథకాలే తీసేస్తాం మన చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతాడు, సంవత్సరానికి పూర్తి చేస్తా అన్నారు, ఎంతవరకు పూర్తి అవ్వాలా? ఇవన్నీ ఏంటంటే రేపొద్దున ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన ఖాతాలో వేసుకోవడానికి ఆపేస్తున్నాడు అని జనం అంటున్నారు. రాజధాని చూస్తున్నాగా మనం, సింగపూర్ రాజధాని ఏడుంది, ఏ దేశంలో ఉంది, ఏ అమరావతికి ఓ పేరు పెట్టారు సింగపూర్ రాజధాని అని, ఏది మరి
ఆ కట్టినవి కూడా ఊడి పెచ్చల కింద పడుతున్నాయి అంట. ఇక్కడేమని చెప్పి ఇస్తున్నాడు, చోట్లు కట్టింది లేదు, ఇల్లులు చేసింది లేదు, చోట్లు ఇప్పించింది లేదు, ఇల్లులు కట్టించింది లేదు. ఆయనే తెలుగుదేశం ఆయన నమ్ముకొని గెలిపించాము నా మరో కానించి, ఇది ఏ చేసింది లేదు. ఇప్పుడు మటుకు అసలు సచ్చినా కూడా ఏం ఓటు చంద్రబాబు నాయుడికి. ఈ చంద్రబాబు నాయుడు పోయి వాళ్ళని జడగొట్టాడు. చంద్రబాబు హుకుమత్ బోస్ సిరిమే దర్ద హో గయా హై, హర్ ఏక్ జనే కే ముహి సుంతే హోతే బేజారీ లగ్తా హై, ఇత్నా రాజ్ కర్ లే, హర్ ఏక్ జనా భీ బరస్ క్యా కో పూచే తో క్యా క్యూన్ కర్తా హమలా క్యా క్యూ కర్తా హోగా తో క్యా క్యూ బోలే హమారే హాత్ కరాల్తా హై కామా, హమే కో అభీ కర్నే దిఖతా నహీ హై ఉన్హే, యే హాలత్ చల్తా హై యహాన్ కా మాహోల్ హై, ఇధర్ మే బోల్తా హై తో దేతా నహీ హై, పర్ బిచారే షాయద్ అగర్ లో కిత్తే కే జనే కాగజాలు ఏవో పిడితే హై, చంద్రబాబు దేతా చంద్రబాబు దేతా అప్పు కే అభీ దేనా నీ. అదొక ఎర్రండి. ఒక విషయం చెప్పాలంటే వీడు అక్కడికి వెళ్ళి ఏదో చేద్దామనేసి ఆలోచిస్తున్నాడు. పొరపాటును కూడా వీడిని చంద్రబాబుని అక్కడికి రానివ్వరు, అసలు రాని తలుచుకోలేదు కూడా వాళ్ళు. వస్తే కనుక వాడు పక్క కదా, అలాంటి వాడిని మనం ఎందుకు ఎందుకుంటాం, వాడు అసలుకే రానివ్వలేడు. చాలా చండాలంగా అనిపిస్తుంది అన్న వాళ్ళు చెప్పింది ఒకటి అయితే ఇక్కడ జరిగేది ఒకటి, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప. ఎగ్జాంపుల్కి ఒక విషయం చెప్పాలంటే కనుక ఏదో ఫుట్ మన దాన్ని ఏమంటారు ఎయిర్ షో ఒకటి అని, బోట్ రోసింగ్ అని, అదే ఏదో చేస్తూ ఉన్నాడు. దానివల్ల అదే అమౌంట్ని మనీని ఇక్కడ ఏదో ఉపయోగించుకుంటే బాగుండేది కదా. ఎలాంటి రోడ్డుకి ఓటు వేయాలనేది అసంభవం. తెలంగాణ రాష్ట్ర సంక్షేమంపై ఆంధ్ర సోదరులు ఏమంటున్నారు? और तेलंगाना का जो आप बात पूछ रहे हैं ना, वो भी केसीआर का सही है. हाँ, हैदराबाद तेलंगाना में प्रपोजल करे से पहले उन करे बात इधर डिबेट हुए से हमारे मुख्यमंत्री करे तेलंगाना केसीआर वो प्रपोज करे ना मुसलमानों के रिजर्वेशन के बारे में. इसके अतबार से वह होम के बारे में जो है बहुत से फ़ायदा होगा, मुसलमान लोग है ना नौकरियाँ भी आएंगे और उसके बाद उनकी ज़िंदगियाँ भी आबाद होंगी. తెలంగాణ బెటర్గా ఉంది మన తెలంగాణలో బాగా చేశారు ఆటోలు. తెలంగాణలో లేదండి, ట్యాక్స్ లేదు. మరి ఆ పరిస్థితి ఇక్కడ మాకు ఏ రోజు వస్తుందో ఆ రోజు మేము ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులు అవుతాం. పరిపాలన బాగుండబట్టి ఆయన గెలిచాడు. మళ్ళీ ఆయన పరిపాలన బాగుంది కాబట్టి గెలిపించారండి ప్రజలు నమ్మకంతో. ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన మనసులో పెట్టుకొని ప్రజలు ఆయన ఓటు వేసి గెలిపించారు. తెలంగాణ ప్రభుత్వం పర్లేదు, పథకాలు మంచి పథకాలు పెట్టారు. తెలంగాణ బాగానే ఉంది. తెలంగాణలో బాగుంది. ఇంకా సూపర్. తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతుంది. అక్కడ కళ్యాణ లక్ష్మి నడిచింది, కళ్యాణ లక్ష్మి అనేవాడు మిషన్ భగీరథ ఒకటి నడిచింది. అది బాగా డెవలప్ అయింది. ఎలా డెవలప్ అయింది? చాలా బాగా డెవలప్ అయింది మన దాంతో పోలిస్తే. కారణం ఏమంటారు? పాలన బాగుంది, ఆడ పథకాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కదా. ఏమేమి పథకాలు నచ్చినాయి? ఇల్లు ఇచ్చాడు అందరికీ. అలా తెలంగాణ ఉందని పర్మినెంట్ చేశాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని. అక్కడ పాలనే బాగుంది, రైతులు కూడా చాలా హెల్ప్ చేశాడు కదా. తెలంగాణ చాలా అభివృద్ధి జరిగింది, మనకి అభివృద్ధి అనేది లేదు కదా. తెలంగాణ అన్ని పథకాలు బాగున్నాయి, కేసీఆర్ గారు చాలా మంచి పథకాలు పెడుతున్నారు. కేసీఆర్ బాగా చేశారు సార్. సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు నచ్చినాయండి. రైతుకి రుణమాఫీ విషయంలో కానీ, పెన్షన్స్ కానీ, లేకపోతే పెళ్లి కానుక కానీ, తర్వాత గొర్రెల యూనిట్, 24 గంటల కరెంట్ ఇవ్వడం అనేది బాగా ప్లస్ అండి. తెలంగాణలో కరెక్ట్గా చేస్తున్నాను ప్రభుత్వం. తెలంగాణలో బాగా చేస్తున్నారండి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేతుకుంటే 100,000 రూపాయలు ఇస్తున్నారు తెలంగాణలో ఉండి. మా అమ్మాయి ఉందండి, అక్కడికి వెళ్తాం చూస్తానికి. తెలంగాణలో చేసే పనులు మాత్రం నెంబర్ 1 కొన్ని. తెలంగాణ బాగుంది. కేసీఆర్ తెలంగాణ కూడా పర్లేదు అనుకుంటాను. బ్రహ్మాండం ఉందండి ఆయన పరిపాలనకి. మన చంద్రబాబుదే బాగాలేదు కానీ జనానికి కేసీఆర్ మాట బ్రహ్మాండంగా ఉందండి. తెలంగాణ నెంబర్ 1 అండి. తెలంగాణ బాగానే ఉంది, కేసీఆర్ బాగానే ఉంది. ఆయన కేసీఆర్ పెట్టిన పథకాలు మొత్తం బాగానే. మాకు కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నీ బాగా ఉన్నాయి. ఇక్కడ కూడా అదే అమలు పడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పథకాలు మంచి మంచి పెట్టిన జీవాలని అయ్యని ఇవని పథకాలు బాగా పెట్టినారు అంటారు. రైతు బంధు పథకం మీద అది పెడితేనే మంచిదని మేము అనుకుంటున్నాం. ఏఎం పథకాలు కానీ, రైతు పథకాలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఆయన చెప్పినాయి. అన్ని పథకాలు చెప్పినవి వాళ్ళు చేశారు కదా. అన్ని పథకాలు నెంబర్ 1 చేస్తున్నాడు, ఇంకా చేసి చూపిస్తాను అంటున్నాడు కొడుకు కానీ వాళ్ళు ఇద్దరు కానీ. మంచి పని చేశాడు కేసీఆర్. ఇక్కడ ఎవరు చేస్తున్నారు, ఎవరి వారు స్వార్థమో, ఎవరి వారు దోసుకునే వాళ్ళే కానీ ఇక్కడ చేయలే. తెలంగాణలో పర్లేదు, వాడు ఎక్కక ముందే అక్కడే ట్యాక్సీ తీసేసాడు, రోడ్ ట్యాక్సీ. తెలంగాణ బాగానే చేస్తున్నారు కదా పేదలకి, ఎవరు కానీ ఎట్టీలుగా ఫుల్గా చేపిస్తున్నాడు అంట. తెలంగాణ పాలన కేసీఆర్దే బాగున్నది. తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ బాగానే చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, రైతు రుణమాఫీ, రైతుకి ఇచ్చే డబ్బులు, రైతు బంధు,
जो तेलंगाना में जो बोलता है वो देता है, तो सबको भरोसा है, वो देता बोल के समझते हैं। केसीआर की हुकूमत तो वो तो बड़ा मशहूर है, वो तो काम अच्छा लेता है सबसे भी। विड़पैन तरह तेलंगाना बाने अभिवृद्धि चंदी केसीआर को हुकूमत अच्छी है, यहाँ का हुकूमत चंद्रबाबु का अच्छा नहीं। केसीआर का वो मुसलमान को ये देना, स्कॉलरशिप देना, 4% देना, वो अच्छा करता है, ये नहीं करे। ये तेलंगाना పరిపాలన కానీ కేసీఆర్ చేసిన కానీ చెప్పడం కానీ అన్ని సమర్థకాల మనుషులు గెలిచాడు, లేకపోతే గెలిచాడు కాదు, లేకపోతే గెలిచాడు కానే కాదు, అది అన్ని అవలంబించాడు. ఏ పథకాలు అన్నింటిలో బాగా చెబుతాడు, అన్నింటికీ అవలంబించి అన్నింటి సక్సెస్ఫుల్గా చేస్తాడు. కేసీఆర్ పరిపాలన అంటే పర్వాలేదు, 24 అవర్స్ కరెంట్ ఇచ్చాడు ప్రతి ఒక్క ఊరికి. నాకు తెలిసి కేసీఆర్ పరిపాలన బెటర్ తెలంగాణ. ఠీకే మాపరే ఉదరే అచ్చా కర్రా తెలంగాణ. ఇద్దరితో హుకుమతి कम है इधर, इधर से क्या बोलते हैं चंद्रबाबु का ठीक नहीं, जुल्म ज़्यादा, उधर जुल्म कम है, और तेलंगाना ठीक करता है, सोबा हर बात को अच्छा देखता है, हुकूमत उधर अच्छा है. तेलंगाना इज़ द बेस्ट. నాకు చాలా, నేను కేసీఆర్ గారిని నేను చిన్న ఉండి ఉండొచ్చు కానీ ఎక్కువగా నేను లైక్ చేసేది ఆయన. ఇప్పుడు కూడా లక్ష్మీ పథకం అనేసి మళ్ళీ ఇంకా చాలా చేశాడు, ఒకటనే కాదు, మన ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు అని తన మన లేకుండా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాజ్ టీడీపీ అతను మన హీరో ఉన్నాడు కదా, తను చనిపోతే ఒక రిలేషనే కాదు ఇంకేదైనా కానీ తన కోసం చనిపోయాడు అనేసి ఒక ల్యాండ్ అనేసి ఇచ్చేసాడు. ఇది గుడ్ డెసిషనే కదా, మంచిదే అది. చూశారుగా ఫ్రెండ్స్, శబ్దాన్ని మార్చవచ్చు కానీ అర్థాన్ని మార్చే హక్కు మీడియా సంస్థలకు ఉండదు. కేసీఆర్ విశాఖ పర్యటనలో కనిపించిన జనాదరణపై ఓ మీడియా సంస్థ తప్పుడు కథనాలు ఇచ్చింది, అందుకే జనం సాక్షి ఆంధ్ర పర్యటనను ఎంచుకుంది. మరిన్ని వాస్తవాలను నిముందించేందుకు, నిగ్గు తేల్చేందుకు జనం సాక్షి జనం మధ్యకు వస్తూనే ఉంటుంది. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.